గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఎందుకంటే నీకున్న పాపులారిటీకి ఈ రోజున ఇలాంటి ఒక చాలా డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ తో వస్తున్నావు సార్, అండ్ ఐ విష్ యూ రియల్లీ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కొట్టే అంటే మరి దానికి తిరిగి ఉండదు అనమాట, బ్లాక్ బస్టర్. థ్యాంక్స్ అలా సార్, అంత మంచి క్యారెక్టర్. అండ్ నీ యాక్టింగ్ హిస్టరీనిక్స్ కి అది బ్రహ్మాండమైన క్యాన్వాస్ దొరికింది సార్. అవును సార్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కాకపోతే ఇప్పుడు ఈ గెటప్ సీను అని నీకు పేరున్నందుకు ఇందులో ఒకే గెటప్ తో కంటిన్యూ అయిపో, అది నీకేమి ఇబ్బంది అవుదా? గెటప్ ఒకటే సార్, కానీ ఎమోషన్స్, ఈ కామెడీ, ఆ సిచ్యువేషన్స్, ఆ క్యారెక్టర్స్ ఇవన్నీ కొత్తగా ఉంటాయి సార్. సో దాంట్లో ఇది మనకు కనిపించదు సార్. ఓ, ఎమోషన్స్ లో న్యూ గెటప్స్ అన్నమాట. అంతే సార్. అంతేనా? అంతే సార్. తర్వాత ఇప్పుడు అంతా ఏపీ అంతా ఇల్లు వచ్చావు, అసలు ఏంటి నీ తాలూకు అబ్జర్వేషన్ ఏంటి, నీ మీద వస్తున్న కామెంట్స్ ఏంటి, నువ్వు వాటిని ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నావు? హ్యాపీ సార్, అందరికీ నచ్చం కదా సార్, ఏ మనిషి అందరికీ నచ్చరు సార్. అదే, కొన్ని ఒకసారి కొన్ని సందర్భాల్లో దిగినప్పుడు తప్పదు సార్ అది. సో డెఫినెట్గా నాకు అభిమానం ఉంది కాబట్టి, అభిమానం చాటుకునే అవకాశం వచ్చింది కాబట్టి వెళ్ళాను, వచ్చాను సార్. ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు వేవ్ ఎలా ఉంది? చాలా బాగుంది సార్. అవునా? చాలా చాలా బాగుంది. అంటే కాదు, అక్కడ పిఠాపురంలో 100,000కి పైగా మెజారిటీ అంటున్నారు పక్కన. అవును సార్. అవునా? అన్నాను కదా సార్ ఆల్రెడీ. అదే అంటున్నా, అంటే నార్మల్గా మీరు ఫీల్డ్ లెవెల్లో తిరిగి వచ్చారు కాబట్టి మీ మాట బాగా క్యారీ అవుతుంది ఇప్పుడు యాస్టీస్గా, నువ్వు అది కొంచెం స్పష్టంగా చెప్పాలి. అవును సార్, నిజంగానే. అంటే నేను 100,000 మెజారిటీ అని అన్నావంటే అక్కడ అంత బాగుంది కాబట్టి, ఆ వేవ్ అంత బాగుంది కాబట్టి ఆ మాట వచ్చింది సార్. ఓకే. తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఒక్కరికి జనసేన ఒక్కదానికే నువ్వు సపోర్ట్గా వెళ్ళావా, లేకపోతే మొత్తం కూటమిని సపోర్ట్ చేసేవా? ఎట్లా? నేను అనకాపల్లి వెళ్ళాను సార్, తర్వాత కాకినాడ రూరల్ తిరిగాను సార్, తర్వాత పిఠాపురం తిరిగాను సార్, మళ్ళీ. ఓకే, ఈ యాక్షన్ అండ్ రియాక్షన్స్లో ఏది ఎక్కువగా స్ట్రాంగ్ ఎడ్జ్లో ఉంది, ఏది రేపు గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నదని నీకు అనిపించింది? నేను కేవలం ప్రజెంట్ ప్రచారం చేయడం కోసం లేదు సార్, నేను సర్వేలు చేయలేదు సార్. సర్వే చేయలేదు. బట్ మీ ఆనికి మీరు చాలా తెలివైన వాళ్ళు కదా, మీరు వెళ్ళిన తర్వాత ఊరికి అంత ఈజీగా వచ్చేస్తారా వెనక్కి? లేదు సార్, లేదు సార్, నిజంగానే నేను ప్రచారం చేశాను హ్యాపీగా. అక్కడికి వచ్చిన అభిమానులు కానీ, ఆ గ్రామస్తులు కానీ, పిఠాపురం ప్రజలు కానీ, ఏ కాన్ఫరెన్స్కి వెళ్తే అక్కడ వాళ్ళందరూ వచ్చి ఆ ప్రేమను చూపించినప్పుడు నిజంగానే ఆ వైబ్ వస్తుంది సార్. ఇక్కడ భారీ మెజారిటీ రాబోతుంది, ఇక్కడ గెలుస్తారు పక్కగానే, అది చూశాను సార్. వెరీ నైస్, వెరీ నైస్. థ్యాంక్ యూ సార్. సార్, సీనియర్ సార్ జనసేన.